Rajya Sabha Sabhyudu TG Venkatesh తీసుకుంటున్న నిర్ణయాలకు కేడర్ అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అంటూ పాతరాగం ఆలపించడం ఎవరికీ నచ్చడం లేదు. నిన్నటిదాకా రాజధానులు 5 ప్రాంతాల్లో ఉన్నా పర్వాలేదు అంటూ ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగితే ఊరుకోమంటున్నారు. అసలు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో తెలియక జనాలు తికమక పడుతున్నారు. 14 ఏళ్ల క్రితం రాయలసీమ హక్కుల ఐక్య వేదికను స్థాపించారు టీజీ వెంకటేష్. రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతోందని, దానికోసం తాను పోరాడటానికి సిద్ధమని రాయలసీమ వాసులు కూడా తన వెంట నడవాలని పిలుపునిచ్చారు. రాయలసీమ హక్కులేమో కానీ తన లబ్ధి కోసమే ఈ వేదికను టీజీ వెంకటేష్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు అప్పట్లోనే మార్మోగాయి. 1999 ఎన్నికల్లో టీజీవి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాతే రాయలసీమ హక్కుల ఐక్య వేదికను స్థాపించారు. అప్పుడప్పుడు తన గొంతును వినిపించారు. 2009లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నంత వరకు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక గురించి పెద్దగా పోరాటాలు చేయలేదు. ఆయన మరణానంతరం తన వాణిని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. అప్పట్లో రాష్ట్ర విభజన ఉద్యమం ఊపులో ఉండటం వలన రాయలసీమ హక్కులు అంటూ పోరాటం చేస్తానని చెప్పిన వెంకటేష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రిగా ఉన్నంతకాలం రాయలసీమ హక్కులను టీజీ వెంకటేష్ పక్కన పెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వెంకటేష్ ఘోరంగా ఓడిపోయారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అంటూ రెచ్చగొట్టి మంత్రి పదవి పొంది తరువాత సైలెంట్ గా ఉన్నారని, విభజన సమయంలోనూ తన స్వార్థాన్ని చూసుకున్నారు తప్ప ఏమీ చేయలేదని ప్రజలు టీజీవీని తిరస్కరించారు. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీలో గుర్తింపు కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ రాయలసీమ హక్కుల ఐక్య వేదికను తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు టీజీవీ. ప్రాంతీయ విభేదాలు తీసుకురావద్దని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో టీజీవీ సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత బీజేపీలో మూలన పెట్టిన రాయలసీమ హక్కుల ఐక్య వేదికను దుమ్ముదులిపారు టీజీవీ. అప్పుడు చంద్రబాబు అడ్డుగా ఉండడం, తాను ప్రాంతీయ పార్టీలో ఉండడం వలన పెద్దగా పోరాడలేదని, ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నాను కాబట్టి రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కోసం పోరాడుతానని స్టేజ్కి ఉపన్యాసాలు ఇస్తున్నారు. టీజీవీ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కండువా భుజాన వేసుకోరనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అంటే చాలు కొత్త కండువాతో మైక్ పట్టుకుని ఊదరగొడుతున్నారు. ఇన్నిసార్లు మభ్యపెట్టిన టీజీ మరల ఏ వంకతో రాయలసీమ కోసం పోరాడుతానంటున్నారో అర్థం కావడం లేదంటున్నారు జనాలు, రాజకీయ విశ్లేషకులు.